నవేడేస్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ 2 ఇంక్రీజ్డ్. వై? విషయం ఏదైనా ఆలోచన ఉండాలి, అవగాహన ఉండాలి, అవేర్నెస్ తప్పనిసరి అవసరం. ఎప్పుడు సిపిఆర్ చేయాలి, ఎలా చేయాలి అనేది మనకి చెప్తున్నాం. వెరీ ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఇస్ లైక్ సమ్ బేసిక్ చెక్స్, చెక్ ఫర్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఆ పర్సన్ మనం ఇలా ఉన్నప్పుడు ఆ పర్సన్కి సైడ్లో ఉంటుంది, అక్కడ ఇంకొక సైడ్ ఆఫ్ ద పర్సన్ ఉన్నారు కదా, కరెక్ట్ సైడ్ సైడ్ ఉండాలి, సైడ్ ఉంది, ఆ ఛాతికి దగ్గరలో ఇలా ఉంది, నా చెయ్యి నిటారుగా ఉంది, స్ట్రైట్. సో దీని మీదకి నేను ఎక్కడ చెయ్యి పెట్టాలి అనేది ఛాతి మధ్యలో పెట్టాలి, ఇది నిపుల్ లైన్ అంటారు, కొద్దిగా ఇక్కడ ఆ రిబ్ కేజ్ బోన్స్ ఉంటుంది కదా అక్కడ, ఇదంతా మనకి సాఫ్ట్ ఏరియా. ఆ సాఫ్ట్ ఏరియా మీద కాదు, ఇక్కడ హార్డ్ ఏరియా మీద పెట్టాలి. ఓకే, మన రిబ్స్ మీద, రిబ్స్ మీద పెట్టాలి. ఇక్కడ ఉంది కదా, ఇది ఛాతి సెంటర్, కొద్దిగా కింద అంతే అంతే. మరి ఇక్కడికి వచ్చేసి మెత్తదనం తగ్గుతుంది, మెత్తదనం కాదు మీద కాదు. ఓకే, మన రిబ్స్ దాని మీద బోన్ హార్ట్ సర్ఫేస్ మీద పెట్టాలి. సో నేను ఇలా చేయి స్ట్రైట్గా పెట్టేసి నా షోల్డర్ అనేది దీని మీద ఉంటుంది, స్ట్రైట్గా స్ట్రైట్గా ఉంటుంది. నేను ఎందుకు అలా పెడుతున్నాను అంటే మన ఛాతి ఈ బోన్స్ అంతా చాలా గట్టిగా ఉంటుంది, నేను ప్రెస్ చేయాలంటే చాలా కష్టం. నా బరువు మొత్తం ఆ బాడీ ఆ పర్సన్ మీద పెడుతున్నాను, నా చెయ్యి ద్వారా నా చెయ్యి ఇలా గట్టిగా స్ట్రైట్గా పెట్టేసి నన్ను ఇలా పెట్టేసేసి నా బరువు మొత్తం ఇలా పెడుతున్నా, పెట్టినప్పుడు నాకు తేలిక అవుతుంది ఆ ప్రాసెస్ అంతా. సో తర్వాత ఇంకొక చెయ్యి తీసుకొని ఈ రెండింటిని ఇలా పెట్టుకోవాలి, ఇంటర్లెస్ 2000 మధ్య ఇది ఈ ప్రాసెస్లో పెట్టేసేసి చెయ్యి స్ట్రైట్గా ఉండాలి, షోల్డర్ ప్రాప్లో ఉండాలి, విల్ కీప్ డూయింగ్ ఇట్. ఓకే, చెయ్యి స్ట్రైట్గా మీరు ఇలా పెట్టారనుకోండి లోపలికి ప్రెస్ చేయాలి. మీరు ఇది వాడాలి, మడం వాడాలి, అవును ఇది ఇది ఇలా పెట్టినా కానీ ఇలా పెట్టినా కానీ ఇలా పెట్టినా కానీ అది ఇలా పెట్టినప్పుడు ఇది హ్యాపీ. ఓకే, సరే మొత్తం స్ట్రైట్గా ఉన్నప్పుడు ఆ బరువు మొత్తం దాని మీద పడి ప్రెస్ చేయడం కొద్దిగా తేలిక అవుతుంది. ఓకే, సో మనకి మేజర్ ఇంపార్టెంట్ అంటే మీకు ఆ రెడ్ బాక్సెస్లో ఉన్న రెండు ఎంత లోతు ప్రెస్ చేయాలి అనేది 200 మినిమం, 200 మినిమం 200 లోపలికి ప్రెస్ చేయాలి. ఎంత ఫాస్ట్గా ప్రెస్ చేయాలి అనేది 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్, ఆల్మోస్ట్ లైక్ 2 per second. 2 per second కి 200 ఆల్మోస్ట్ 2 సార్లు ప్రెస్ చేయాలి, సెకండ్కి 2 సార్లు. మీరు ప్రెస్ చేసిన ప్రతిసారి ఫుల్గా రిలీజ్ చేయాలి. సో మనం ఇలా ప్రెస్ చేసేసి ఇళ్ళ చేసే ఉపయోగం లేదు, ఇది ఇలా ప్రెస్ చేసి ఫుల్గా రిలీజ్ అవ్వాలి పైకి. ఓకే, రిలీజ్ అయినప్పుడే మనకు దానివల్ల ఉపయోగాలు. ఓకే, అది ప్రాసెస్ జనరల్ దశ. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాలి అనుకుంటే మాకు ఈ ప్రోడక్ట్ ద్వారా దాంట్లో ఫీడ్బ్యాక్ అందిస్తారు, మీరు చేస్తున్నారా లేదా అని మీకే అర్థమైంది సార్. దీని వచ్చి చూడండి, అలా కావాలి వెళ్ళి కొద్దిగా స్ట్రైట్ పెట్టుకోండి, గ్రీన్స్ రావాలి. ఇది ఏంటంటే లోపలికి అంత ఎక్కువ ప్రెస్ చేయట్లేదు, 200 లేదండి, 1.5 ఎంత ఉన్నట్లు ఉంటా ఉంటుంది. ఓకే, ఇది టచ్ అవుతుంది అనుకోండి మీకు 200 రైట్ హ్యాండ్ అయితే మీకు ఏంటంటే అది ఇది ఒక రకంగా ట్రైనింగ్ లా ఉంది కదా ఆల్రెడీ, అది యాక్చువల్లీ డాక్టర్స్ వాడుతారు. సో బేసిక్గా అలా చేస్తూనే ఉండాలి. ఇప్పుడు జనరల్గా మనకి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంబులెన్స్తో పాటు వేరే కాల్ చేస్తాం కదా, మీరు ఓపెన్ వచ్చేసి మీరు చేస్తారు, లేదంటే వెంటనే రొటేట్ అవుతుంది. మనం ఎక్కువసేపు చేయలేము కాబట్టి ఇట్స్ బెటర్ మల్టిపుల్ పీపుల్ ఉండడం అనేది అవసరం. సరే ప్రశ్న చూసి.
మీ చెయ్యి స్లైట్గా పెట్టి ఒకటి ఇక్కడ పెట్టండి. ముందు ఆ చెయ్యి మేడం ఉంది కదా, మేడం పెట్టేసి దాని మీద చెయ్యి ఇంకోటి ఇలా పెట్టేసేసి డ్రెస్ చేసి గ్రీన్ వచ్చింది కదా, నచ్చుకోవాలి. అది చెయ్యి స్ట్రైట్గా పెట్టుకోండి, నీకు ఈజీ అవుతుంది. స్పీడ్ కొద్దిగా తగ్గించండి. కిందది ఈ లైన్ కూడా గ్రీన్ ఉంటుంది, అది ఎల్లో లైన్ నచ్చుకోవాలి. కింద స్పీడ్ కొద్దిగా పర్ఫెక్ట్ లోపలికి ఉంటుంది కదా. ఫాస్ట్ కొద్దిగా స్లో చేస్తే గ్రీన్ వస్తుంది. అది దానికి మిగిలే ప్రాసెస్ పెద్దది ఉంటుంది, అది ఎక్కువ మెడికల్ పీపుల్ హ్యాండిల్ చేస్తారు. దానికి ఎప్పుడైనా ఎయిర్వేస్ ప్రాసెస్ పోయినప్పుడు తల ఇలా వెనక్కి అంటే ఓపెన్ అవుతాయి, కొద్దిగా ఓపెన్ అవుతుంది. జనరల్గా మనం ఫ్లాట్ అయినప్పుడు ఫస్ట్ 4 మినిట్స్ బాగా క్రిటికల్. సో ఫస్ట్ 4 మినిట్స్లో మనం సిపిఆర్ చేస్తే కనుక సర్వైవల్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈవెన్ డబుల్ ఆర్ ఈవెన్ ట్రిపుల్. మనకి టైం గడిచే కొద్దీ బికమ్స్ కాంప్లెక్స్ అన్నమాట, ఓకే, ఫర్ ద పేషెంట్ టు సర్వైవ్. సో మనకి సడన్గా పర్సన్ కొలాప్స్ అయినప్పుడు అ ఫ్యూ చెక్ పాయింట్స్ లైక్ చెక్ ద రెస్పాన్సివ్నెస్ ఒకటి, ఓకే, ఆ పర్సన్ స్పందిస్తున్నాడా లేదా అనేది. బెస్ట్ థింగ్ ఈజ్ టు ట్యాప్ ఆన్ ద షోల్డర్స్ అండ్ సీ. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ రెస్పాన్సివ్ కాల్ ద అంబులెన్స్ ఇమీడియట్లీ అండ్ కాల్ ఫర్ సమ్ హెల్ప్. ఇంట్లో ఎవరైనా పక్క ఇంటి వాళ్ళ కానీ ఎవరైనా కానీ కాల్ ఫర్ సమ్ హెల్ప్. అండ్ తర్వాత పల్స్ చెక్ చేసుకోవాలి, కెరోటిడ్ పల్స్ డిసైడ్ లో విన్ పట్ ఇక్కడ చూపించినట్లు థ్రోట్కి పక్కన 2 ఫింగర్స్ దాంట్లో చూపించినట్లు పెడితే కనుక యూ విల్ ఫీల్ ద పల్స్, ఓకే, గట్టిగా ప్రెస్ చేస్తే. అండ్ బ్రెత్ చెక్ చేసుకోవాలి, ఓకే, చెస్ట్ రైజ్ అయ్యి ఫాల్ అవుతుందా లేదా అనేది. దీస్ ఆర్ ద బేసిక్ చెక్స్ అనమాట. మనం సిపిఆర్ ఎప్పుడు చేయాలి అంటే పర్సన్ రెస్పాన్సివ్ లేనప్పుడు, స్పందించినప్పుడు, పల్స్ లేనప్పుడు ఆర్ బ్రీతింగ్ లేనప్పుడు, ఓకే, ఆర్ సమ్ ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు ఓన్లీ గ్యాస్పింగ్ ఉంటుంది, బ్లీతింగ్ లేకపోయినా కానీ ఈవెన్ దట్ కేసెస్లో విల్ హ్యావ్ టు పర్ఫామ్ ద సిపిఆర్. చేసేటప్పుడు కింద ఫ్యాక్టర్స్ అనేవి దట్స్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ వాట్ వీ హ్యావ్ టు ఫాలో డిఫైన్ బై ఏజ్. పర్సన్ షుడ్ బి ఫ్లాట్ ఆన్ ద సర్ఫేస్, ఏదైనా హార్డ్ సర్ఫేస్ మీద, చెక్క బెంచ్ మీద కానీ, నేల మీద కానీ. సిపిఆర్ చేసేవాళ్ళు సైడ్కి, సైడ్ ఆఫ్ ద పేషెంట్ ఉండాలి, నీల్ డౌన్. ప్లేస్మెంట్ ఆఫ్ ద హ్యాండ్స్ అనేది సెంటర్ ఆఫ్ ద చెస్ట్ జస్ట్ బిలో ద నిపుల్ లైన్ ఉండాలి. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ జస్ట్ షోన్ ఇన్ ద పిక్చర్. అండ్ ద 8th పాయింట్, కీప్ ద ఎల్బో స్ట్రెంగ్త్, ఓకే, అండ్ యాజ్ ఇఫ్ యువర్ షోల్డర్స్ ఆన్ టాప్ ఆఫ్ ద పేషెంట్ సో దట్ యూఆర్ పుట్టింగ్ ఆల్ యువర్ పేషెంట్. ద లాస్ట్ 2 పాయింట్స్ ఆర్ క్రిటికల్, సో విచ్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు ప్రెస్ అట్లీస్ట్ 2 ఇంచెస్ ఫర్ అడల్ట్స్ అండ్ 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్, ఓకే. And every compression, the chest has to release completely. That's what we call recoil. Okay, so you'll have to do a quick release. So these are the standard practices what we have to follow as defined by the American Heart Association. So, research-driven product came out of a research lab right out of a US university, University of North Texas. So we have spent more than a decade on this, researching and publishing multiple papers on this. And we have even published in the American Journal of Cardiology. And we have a board of advisors who are in the medical background, right? Who are into the cardiology departments and who are completely focusing on this CPR techniques and everything right in the US. So here we are already using this with the emergency technicians within the US. And we brought this into the Indian market to benefit the medical segment and even the local community. So our motive is like the CPR skills are not just for the medical people, it's for every citizen. Every citizen must be aware of it
సో దట్స్ ద రీజన్ వీఆర్ టేకింగ్ దిస్ అవుట్ ఇన్ టు ద ఫీల్డ్ ఇన్ టు ద మార్కెట్ అండ్ బెనిఫిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్. సో దట్స్ అబౌట్ డ్యూయల్ సిటీ. మీ పేరు చెప్పండి. శ్రీకాంత్. డాక్టర్ శ్రీకాంత్. సవంతి సర్నిటి. శాంతి సర్నిటి. మా అదృష్టం.